హాయ్ అండి, నా పేరు రాజశేఖర్. నేను హైదరాబాద్లో ఉంటాను. వీఆర్కే డైట్లో ఇవాళ నాది 56వ రోజు. ఈ 56 రోజులు నేను నాన్ వెజ్ డైట్ చేశాను. ఈ 56 రోజులు నా డైట్లో నాకు ఎప్పుడూ ఏం ప్రాబ్లం రాలేదు, అంతా స్మూత్గా నడిచింది. కాకపోతే ఎప్పుడన్నా కొంచెం మనకి ఫ్రీ మోషన్ కాదు, అంటే ఆ రోజు నాన్ వెజ్ బాగా ఎక్కువ తిన్నప్పుడు అట్లా ఏమన్నా అట్లా అనిపించిన రోజు నేను వెజిటబుల్స్ ఎక్కువ తీసుకునేవాడిని, లేదంటే వెజిటబుల్స్ సూప్స్ 2-3 కప్పులు 4 కప్పులు తాగేవాడిని. సో అలా ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకునేవాడిని. ఆ ఒక ఫ్రీ మోషన్ ప్రాబ్లం తప్పితే నాకు 56 రోజుల్లో నాకు డైట్లో ఎప్పుడూ ఏ ప్రాబ్లం రాలేదు, అంత స్మూత్గా నడిచింది. కాకపోతే ఇంకా నాకే ఈ నాన్ వెజ్ తిని తిని ఇసుకొచ్చేసింది. నెక్స్ట్ ఒక 20 డేస్, 30 డేస్ నేను వెజిటేరియన్ డైట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీకు షేర్ చేస్తాను. ఇవాళ వీఆర్కే డైట్లో మన దగ్గర ఒక టెస్టిమోనీ ఉందండి, ఇది చాలా మిరాకిల్ అనమాట. ఇది ఒకసారి దీని రిపోర్ట్స్ నేను ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను, ఒకసారి రిపోర్ట్స్ చూడండి. పేషెంట్ నేమ్ వచ్చి గోపాలన్ గారు. ఈయన కేరళకు చెందిన ఆయన, ఏజ్ 73 ఇయర్స్. ఈయనకి క్రానిక్ లుకేమియా వచ్చిందంట. అక్కడ మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ మెడికల్ కాలేజీలో అన్ని చోట్ల చూపిస్తే ఇంకెక్కడైనా ఫెయిల్ అయిపోయింది. డాక్టర్స్ కూడా అంటే ఇంకా హోప్ లేదు, తీసుకెళ్ళమన్నట్లు చెప్పారు. కేవలం ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంటాడు అని చెప్పారు. కానీ వాళ్ళ రిలేషన్ ఎవరో ఇక్కడ హైదరాబాద్లో ఉండి వీఆర్కే గారి దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు జులై 1కి ఆ పేషెంట్ని వీఆర్కే గారి దగ్గర చూపించారు, తీసుకొచ్చారు. 3వ తారీఖు నుంచి ఆయన డైట్ స్టార్ట్ చేశారు. గోపాలన్ గారు 3వ తారీఖు చూడండి, 3వ తారీఖు రిపోర్టు, 6వ తారీఖు రిపోర్టు, 7వ తారీఖు రిపోర్టు, జస్ట్ 4 డేస్లో మిరాకిల్ అయిందండి, కేవలం కోకోనట్ డైట్ వలన. డబ్ల్యూబీసీ కౌంటు 3వ తారీఖు 216,000 చేంజ్ ఉంది. 6వ తారీఖు కల్లా 70,000 పడిపోయింది. 7వ తారీఖు కల్లా 30,000 పడిపోయింది. జస్ట్ 4 డేస్లో ఇంత మిరాకిల్ జరిగిందండి. ఆయన యాక్చువల్గా బెడ్ మీద ఉండే మనిషి ఇప్పుడు లేచి నడిచి నడుస్తున్నాడంట 4 డేస్. అదే అండి వీఆర్కే డైట్ అని కోకోనట్ డైట్ యొక్క గొప్పతనము. దయచేసి దీని గురించి ఎవరికన్నా అవసరం ఉన్న వాళ్ళకి దయచేసి ఫార్వర్డ్ చేయండి, దీని గురించి చెప్పండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.